సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, బీజేపీ పార్లమెంట్ సమ్మేళనాలు కానివ్వండి, అలాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి నేతల షెడ్యూల్ గురించి కూడా ప్రిపరేషన్ లో ఉంది. సో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోంది బీజేపీ? రచల్, బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా డబల్ డిజిట్ దాడతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఖచ్చితంగా 12 సీట్లను ఈజీగా సాధిస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే 6 నుంచి 7 వరకు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఉండగా, మిగిలిన 5 సీట్లలో కూడా ఏ విధంగా గెలవాలి, 5 కాకపోతే ప్రజల మూడ్ను బట్టి, తర్వాత ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలను బట్టి బీజేపీ చేపడుతున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం ద్వారా మరిన్ని సీట్లు కూడా పెంచుకునే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే గత 2 నెలల నుంచి కూడా బీజేపీ స్ట్రాటజిక్గా ప్రజల్లోకి వెళ్తుంది. జాతీయ నాయకులు అటు ప్రధాని మోడీ కానీ లేదంటే అమిత్ షా కానీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో పర్యటించి వెళ్ళారు. ఆ తర్వాత కొంతమంది కేంద్ర నాయకులతో సైతం, కేంద్ర మంత్రులు సైతం రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా పర్యటించి వెళ్ళారు. వారందరినీ క్యాడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి కార్యాచరణ అమలు చేయబోతున్నాం, ఇప్పటికే తీసుకుంటున్న సంక్షేమ పథకాలు అంటే అన్ని ప్రజలకు ఇప్పటికే వివరించిన బీజేపీ జాతీయ నాయకత్వం కాస్త తెలంగాణ పర్యటనలకు గ్యాప్ ఇచ్చింది. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఫోర్త్ ఫేజ్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో పర్యటనలు ఉంటాయంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే జాతీయ నాయకుల పర్యటనల కంటే ముందే బీజేపీ మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను టచ్ చేసి రావాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీకి సంబంధించిన బూత్ స్థాయి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. నిన్న నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కొండ విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా బూత్ స్థాయి అధ్యక్షులందరూ పనిచేయాలని, బూత్ స్థాయి అధ్యక్షులు సమావేశానికి హాజరైన వారు ప్రతి ఒక్కరూ బూత్ కార్యకర్తలను కూడా ఎన్నికల సన్నద్ధం చేయాలి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కలిసి ప్రతి ఒక్కరిని బీజేపీకి ఓటు అభ్యర్థించాలనే నిర్ణయానికి బీజేపీ నేతలు వచ్చారు. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు తమ వద్దకు రారు, బీజేపీకి తమ ఓటు వేయమని కూడా అడిగే పరిస్థితి ఉండదంటూ పెద్ద ఎత్తున బీజేపీ పైన విమర్శలు ఉన్న నేపథ్యంలో ఈసారి అటువంటి విమర్శలు లేకుండా ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా ఓటుగా మలుచుకునే దిశగా బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా బీజేపీ అనేక ప్రజలను కలిసే కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రత్యేకంగా ఈసారి దక్షిణాదికి గేట్ వేగా తాము భావిస్తున్నట్టు ఏకంగా ప్రధాని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా తమ బలం నిరూపించుకోవాలన్న అభిప్రాయానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం వచ్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తన ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఈ నెల ఇప్పటికే బూత్ స్థాయి సమ్మేళనాలు ప్రారంభమైన పార్లమెంట్ల వారీగా బూత్ అధ్యక్షులతో సమ్మేళనాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక 11, 12, 13 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో బూతులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, బూతుకు ఏ విధమైన కార్యాచరణ అమలు చేయాలి, బూత్ అధ్యక్షులకు కానీ లేదంటే బూత్ కార్యకర్తలు కానీ ఏ విధమైన అసైన్మెంట్ ఇవ్వాలన్న దానిపైన ఏ మండలాల్లో విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత 15, 16, 17 తేదీల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం, ఎందుకంటే 17 తర్వాత షెడ్యూల్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి 15, 16, 17 తేదీల్లోగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే రెండవసారి మూడవసారి ప్రజలను కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళిన కార్యకర్తలు ప్రతి ఇంటికి మోడీ బొమ్మతో కూడిన స్టిక్కర్ని అంటించాలి, తర్వాత లోక్సభ అభ్యర్థి ఇద్దరు ఫోటోలు ఉన్న స్టిక్కర్లను అంటించడంతో పాటు ఇంటింటికి ఒక జెండా అందజేయడం, తర్వాత 2 కరపత్రాలు రాష్ట్రానికి విడిగా కరపత్రం ఉంటుంది, కేంద్రానికి సంబంధించి ఒక విడిగా ఒక కరపత్రం ఉంటుంది. ఈ 2 కరపత్రాలను కూడా వ్యక్తిగతంగా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రతి మనిషికి అందజేయడం ద్వారా సంక్షేమ పథకాలు ఏమేమి అమలవుతున్నాయి, జాతీయ స్థాయిలో ఎలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, రాష్ట్రంలో బీజేపీ ఏమేమి మేనిఫెస్టో విడుదల చేస్తుంది, ఏమేమి ప్రజలకు చేయబోతుంది అన్న వివరాలను కూడా నేరుగా ప్రజలకు ప్రతి ఓటర్కు వివరించే అవకాశం ఉందంటూ బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో 15, 16, 17 రోజుల్లో 3 రోజుల పాటు జరగబోయే ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక 17 తర్వాత నోటిఫికేషన్ వస్తే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి నామినేషన్లతో పాటు జాతీయ నాయకుల పర్యటనలు కూడా విస్తృతంగా చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. జాతీయ నాయకులు ఎవరెవరు రాష్ట్రానికి రావాలి, ఎప్పుడెప్పుడు రావాలి, ఏ ఏ నియోజకవర్గాల్లో పర్యటించాలి అన్న దానిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక షెడ్యూల్ ఖరారు చేస్తుంది. ఇప్పటికే కొన్ని తేదీలు అంటూ టెంటేటివ్గా జాతీయ నాయకత్వానికి పంపిన నేపథ్యంలో వాటిని పూర్తిస్తాయి. ఏ నాయకుడు వస్తే మోడీ పర్యటనలు ఎక్కడ ఉండాలి, మోడీ సభలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, అమిత్ షా సభలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, రోడ్ షోలు ఎక్కడ నిర్వహించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఏంటి, ఇవన్నీ వివరాలతో కూడిన సమాచారాన్ని మరోసారి జాతీయ నాయకత్వాన్ని పంపేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలోకి రాబోయే రోజుల్లో మరింత బిజీగా బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు కూడా ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రేచల్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి. స్మాల్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్.